హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ఈరోజు వినాయక చవితి పండుగ రోజున మార్నింగ్ పూజా విధానం అయితే అయిపోయింది, సాయంత్రం మళ్ళీ దేవుడికి నైవేద్యం పెట్టేసి వినాయకుణ్ణి కదిలిచ్చేస్తున్నాను. వినాయకుణ్ణి మా ఇంటి పక్కన పెద్ద వినాయకుణ్ణి పెట్టారు, అక్కడ పెట్టేద్దామన్నట్టు నేను అవన్నీ తీసేసి ఒక కవర్లో పెట్టేసుకుంటున్నాను. పెట్టుకునే వాళ్ళు 3 రోజులు పెట్టుకుంటారు, నేను అదే రోజునే కదిపేసి కవర్లో ఉంచేసి ఇవన్నీ కూడా వినాయకుడి దగ్గర ఇచ్చేద్దామని మొత్తం పూలతో సహా అన్నీ కూడా ఇందులో కవర్లో వేసేస్తున్నాను. చూడండి, బుజ్జి వినాయకుడు, ఇది మా పాప స్కూల్లో చేసింది, చాలా చక్కగా చేసింది. ఇక్కడ ఉన్న వాటిల్లో మనం ఏదైతే అవసరంగా అంటే వాడుకుంటామో, అంటే ఫ్రూట్స్ అయితే తింటాం కాబట్టి అవి అలాగే ఉంచేసి మిగతావన్నీ కూడా కవర్లో వేసేసుకుంటున్నాను. కొన్ని ఫలహారాలు అయితే మనం తీసుకోం కదా, ఇక్కడ సీతాఫలము అవన్నీ ఉన్నాయి కదా, అలాంటివి తినలేమో, అంటే పచ్చిగా ఉంటాయి కాబట్టి తినం కాబట్టి అన్నీ కవర్లో వేసేసుకున్నాం అనుకోండి, అవి ఎక్కడ పడితే అక్కడ వేయకుండా వాళ్ళు దేవుడి దగ్గర పెట్టేస్తే పెద్ద వినాయకుడి దగ్గర, వాళ్ళు చెరువులో కానీ ఎక్కడ వాటర్ ఉంటే అక్కడ నిమజ్జనం చేసేటప్పుడు వీటిని కూడా అక్కడ వాటర్లో వేసేస్తాం. కాబట్టి వినాయకుడికి బాయ్ బాయ్ చెప్పేసి వచ్చే సంవత్సరం ఇంకా బాగా జరుపుకోవాలని అనుకుంటున్నాను. ఓకే అండి, బాయ్.